కరోనా నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్డౌన్ లో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులకు బోడుపల్ మూడో వార్డు కార్పొరేటర్ కొత్త చంద్రగౌడ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, మేడిపల్లి సీఏ అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా వైరస్ నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి, సాధ్యమైనంత వరకు ప్రజలు ఇండ్లలో నుండి బయటకు రాకుండా ఉండాలని అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చి జీవనం సాగిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడకుండా 3 అన్నదానం సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రతి కిరణం షాపుల్లో నిత్యావసర సరుకులపై అధిక ధరలు తీసుకోకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ బంద్ చేసి దీపాలతో, టార్చ్ లైట్తో కరోనా నిర్మూలనకు సంఘీభావం తెలపాలని అన్నారు. అందరు సహకారం చేస్తారు, అందరూ మన 28 కార్పొరేటర్లు ఉన్నారు, అందరూ దోషింది పెడుతురు, అందరికీ సాయం చేస్తారు. ఇంకా ఏమి కావాలన్నా ఇంకా ఇస్తాని ముందుకు వస్తారు. అందరు ప్రజలు కూడా కొంతమంది కూడా కొంతమంది ఇచ్చేటోళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు కూడా మేము 3 అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. 5 రూపాయల భోజనది ఫ్రీ పెడుతున్నాము. చెన్నెచర్ల 1, బోడుపల 2, ఏమన్నారులో కొడుతున్నాము, 1 బోడుపల 1 చెన్నెచర్ల పెట్టినాము. ఇంకా ప్రజలకు ఇంకేం కావాలన్నా బియ్యం పంచుతున్నాము, చక్కెర పంచుతున్నాము, చాకపత్తి కాడికైనా అన్ని పంచుతున్నాము. దయచేసి అందరిని ఇళ్లకైనా కూడా ఇళ్ళకమని చెప్తున్నాము. దుకాణాలు కూడా జనరల్ స్టోర్లో పోతున్నాము, నూనె ఎట్లు ఇస్తారు, పప్పు ఎట్లు ఇస్తారు అన్నీ కూడా కనుక్కుంటున్నాము. ప్రజలను కూడా అనుకుంటున్నాము. దుకాణాల షాప్లో కూడా బోర్డులు బయట వేయమని చెప్తున్నాము. కూరగాయలు కూడా 30, 40, 50, 60 రూపాయలు అన్నా కూడా 20 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయల లోపల కిలో అమ్మాలని చెప్పి అందరం 7 అంగడి తాగుతా ఆడ దూరం దూరం పెట్టి ప్రజలను కూడా దూరం నుంచి అందరిని ఒకతాన ఉండకుండా దూరం నుంచి కూరగాయలు ఇచ్చేదాకుండా కూరగాయలు ఇవ్వగానే అందరిని నిలబడుతున్నాము. ఇంతకైనా బయట కూడా ఇప్పుడు కూడా ఎల్లనిస్తలేము. ఇప్పుడు కూడా ఇంకా ముందు జాగ్రత్త, ఎన్ని కేసీఆర్ సార్ ఇంకేం చెప్తున్నారు అన్ని పాటిస్తామని చెప్తుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న, జై కేటీఆర్. చెన్నిచాల గ్రామంలో 3 డివిజన్లో కొత్త చంద్రగౌడ్ ఆధ్వర్యంలో తన నా సొంత ఖర్చులతో ఈరోజు మనిషికి 5 కిలోల బియ్యం, 1/2 కిలో నూనె, 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో చక్కెర మరియు కారం పొడి ఇవన్నీ కూడా 8 ఐటెంలు సబ్బు కాడికి వెళ్ళి మనం పంచడం జరుగుతుంది. మన దేశ ప్రధాని ఆదేశానుసారం, మన ముఖ్యమంత్రి ఆదేశానుసారం బయటకు వచ్చిన లేబర్కు మనము వాళ్ళు ఉపవాసం ఉంటే మనం చూడం కాబట్టి వారందరికీ కూడా మీరు ఏ విధంగా సహాయపడాలని చెప్పి చెప్పినందుకు మేము ముందుకు వచ్చి నేను ఈరోజు మా వార్డులో 150 మందికి మొన్న కూడా 20 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 150 మందికి ఇది ప్యాకేజ్ లెక్క మనిషికి 600 రూపాయలు చెప్పిన ప్యాకేజ్ లెక్క అన్ని వస్తువులు పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ఇంకా రోజు కూడా నా దిక్కెళ్ళి కొంతమంది దాతలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇస్తామని ముందుకు వచ్చారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరు కూడా బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు, పని చేసే వాళ్ళకు ఏ ఒక్కరు కూడా మంచిగా తిని మనను ఇది చేసినట్టు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కరోనా అన్న బారి నుండి మనం అందరం కూడా తొందరలో బయటపడి మన ఆరోగ్యాలతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవాళ 5 తారీఖు పొద్దుమికి 9 గంటల నుంచి 9:09 వరకు అందరు కూడా ఇండ్ల ముట్ట లైట్లు ఆర్పి దీపాలు పెట్టాలని కోరుతున్నాం. ఈ దీన్ని మా మల్లారెడ్డి గారు కూడా ఎంతో ప్రోత్సహించారు కాబట్టి మనం అందరం కూడా దీన్ని కంపల్సరీ పాటించాలని చెప్పి కోరుతున్నాం.